మరింత స్పష్టతతో అసలు విషయం అంటే ప్రజలకి ఎప్పటి వరకు కళ్ళకి గంతలు కట్టి చెవులు మూసివేసి ఏదైతే చెప్పారో ఏదైతే వినిపించారో ఆ వినిపించినటువంటివి చెప్పినటువంటివి అన్నీ కూడా అసత్యాలు అని బయటికి వస్తాయా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. మరి ఇది ఒక అంశం. సరే ఇంకొక అంశం, తను మాట్లాడిన దాంట్లో ఉచ్చ నీచాలు మరిచి నన్ను విమర్శిస్తున్నారు అని కూడా తను కొంత ఘాటుగానే మాట్లాడింది. సరే ఇవన్నీ ఇది ఒక ఎపిసోడ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేటువంటిది సమాచారం అందుతూ ఉంది. రేపు బుధవారం వెళుతున్నారు అనేటువంటిది. రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం, రైల్వే జోను కోసం, అట్లాగే మిగిలినటువంటి హామీల కోసం మోదీ గారి మెడ ఉంచి అవన్నీ తీసుకురావటానికి ఇంకొక 20 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉండగా ఇప్పుడు వెళుతున్నారు అన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో 10 నెలల్లో ఏమైతే పోయి అడిగి వచ్చారో ఇప్పుడు కూడా అదే అడుగుతారు. ఆ బ్రీఫ్ నోట్ వచ్చింది తప్పితే అందుట్లో ఏమీ రాదు. అయితే మోదీ గారిని కలవటం వెనక దాగి ఉన్నటువంటి అంశం, వైఎస్ షర్మిల అంశం దాగి ఉందా? వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంది, నాకు నష్టం చేస్తుంది, కాబట్టి వైఎస్ షర్మిలని నియంత్రించడం కోసం, వైఎస్ షర్మిల మీద కేసులు పెట్టించడం కోసం, లేదా వైఎస్ షర్మిలని ఆపటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా కొత్త ఒక వ్యూహాన్ని రచించి ఆ వ్యూహం ద్వారా మోదీ గారి దగ్గరికి వెళుతున్నారా? మోదీ గారి దగ్గరికి వెళ్ళి అనిల్ని లాక్ చేయటం ద్వారా, లేదా అనిల్కి సంబంధించినటువంటి ఏదైతే మత సంస్థలు ఉన్నాయో, క్రిస్టియానిటీ సంస్థలు, వాటి మీద కేసులు నమోదు చేసి అనిల్ని బ్లాక్ చేయటం ద్వారా, లేదా షర్మిలాని బ్లాక్ చేయటం ద్వారా, లేదా వీళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా, లేదా వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నానికి ఏమైనా వ్యూహాత్మకంగా ఏమైనా శ్రీకారం చుడుతున్నారా, వ్యూహాత్మకంగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? ఇలాంటివి అనేక అనుమానాలు లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా కానీ ఇప్పటి వరకు ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత జరిగిన పనంటూ ఏమీ లేదు. కావున ఎప్పుడు వెళ్ళినా ఆయన వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం, లేదా ఆయనకు సంబంధించినటువంటి కేసుల ఇష్యూస్ కోసమే వెళుతున్నారు అనేటువంటి విమర్శలకి ఇట్లాంటివన్నీ కూడా బలం చేకూరుస్తూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వెళుతున్నటువంటి అంశంలో కూడా మరింత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరి